నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముందుగా ఎమ్మెల్యేలుగా ప్రోటం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస క్రమంలో ప్రమాణం చేశారు. దాదాపు 2.5 ఏళ్ల తర్వాత చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం పవన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్లోకి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు సభలో అడుగు పెట్టగా, ఆ సమయంలో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదల్ పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు, రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా తొలి రోజు శాసనసభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మంత్రుల ప్రమాణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తన ఛాంబర్ కు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ తాను ప్రమాణం స్వీకారం చేసే సమయానికి సభలోకి వచ్చారు. ఇక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన ఛాంబర్ కి తిరిగి వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పూసపాటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా జనాబ్ సన్యం మహమ్మద్ ఫరూక్ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర సచివాలయం 3వ బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ రూమ్ నంబర్ 212లో మధ్యాహ్నం 2 గంటలకు సర్వమత ప్రార్థనలు, ప్రత్యేకంగా నమాజ్ అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఫైళ్లను పరిశీలించి తొలిసారిగా సంతకం చేయడం జరిగింది. ప్రధానమంత్రి జన్ వికాస్ కేంద్రం వంటి కేంద్ర పథకాల ద్వారా
మైనార్టీల కోసం నైపుణ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అంశంపై ఉన్నతాధికారులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. విదేశీ విద్యకు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్యగా నామకరణం చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రపతిగా ఈ దేశానికి సేవ చేసిన ఆయన పేరును ఈ పథకానికి పెట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలోనే సంబంధిత ఫైల్ను ముఖ్యమంత్రి అనుమతి కోసం పంపిస్తామని తెలియజేశారు. గతంలో విదేశీ విద్యకు ఎన్టీఆర్, అంబేద్కర్ వంటి వారి పేర్లు ఉండేవని, గత ప్రభుత్వం ఆయా పేర్లను తొలగించి విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు. మైనార్టీల సంక్షేమం, నాణ్యమైన విద్య అమలు కోసం వందలాది కోట్లు ఖర్చు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్, మైనార్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హర్షవర్ధన్, న్యాయశాఖ కార్యదర్శి ప్రభాకర్ రామ్, వక్ఫ్ బోర్డు సీఈఓ అబ్దుల్ ఖాదర్, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ మస్తాన్ వలీ, ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మౌలానా హుస్సేన్ అహ్మద్, న్యాయ మైనార్టీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో విజయోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా వక్ఫ్ బోర్డు సంబంధించిన ఫైళ్లను సంతకం పెట్టడం జరిగింది. నేను దాదాపుగా 85 నుంచి కూడాను 84-85 నుంచి కూడాను మొట్టమొదటిసారిగా ప్రతిదీ కూడా వక్ఫ్ బోర్డు ఫైళ్ళ మీదనే. నేను మైనార్టీ మినిస్టర్ కాబట్టి నాతో వేరే పోర్ట్ఫోలియో ఉన్నాయి. అప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత మున్సిపల్ మినిస్టర్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాయి, హెల్త్ మినిస్టర్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో నాకు అవకాశం కలిగించారు కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఎన్టీ రామారావు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మరి ధన్యవాదాలు. వారికి రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి కౌన్సిల్గా, చైర్మన్గా నాకు అవకాశం కలిగించారు. మళ్ళీ డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలిగించారు. బహుశా ఇంత అవకాశం అరుదుగా ఎవరికీ దొరకలేదు. నాకు అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి పదే వారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు గురించి అంటే చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి, అది నా బ్రెయిన్ చైల్డ్ వక్ఫ్ బోర్డు. నాకు దాని గురించి మైనార్టీ సంస్థ, దీని గురించి మైనార్టీ ఈ దీన్ని నామకరణం చేసింది మేము. ఇవన్నీ వేరే వేరే ఉన్నాయి. ఇందాక అడిగారు ఎమ్మెల్యే గారు నాకు, ఇది వక్ఫ్ బోర్డు ఆరు రెవెన్యూలో ఉన్నది, ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నది, దాని అందరినీ ఏకం చేసి మైనార్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి కొత్తగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఎన్టీ రామారావు అధ్యక్షతలో మైనార్టీలు ఎవరైతే ముస్లిం ఉన్నారో, అదేవిధంగా మైనార్టీలు క్రిస్టియన్స్ ఉన్నారో, మైనార్టీలు ఏ భాగాలు వస్తాయో వారందరి కోసం, అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం ఫైనాన్షియల్ స్టేటస్ పెంచాలా వారికి అని చెప్పి, పేదవారికి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు ఏర్పాటు చేయడం, మరి దాన్ని మూడు పూలుగా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పదంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దుల్హన్ పథకం కూడా ఆ కాన్సెప్ట్ కూడా చంద్రబాబు. ప్రభుత్వ ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రో ఎండ్రాలజీ వైద్యులు ఎటువంటి ఆపరేషన్ చేయకుండానే మందులతోనే ఆరోగ్యం ప్రసాదించి రోగికి ఉపశమనం కలిగించారని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. రోగికి చేసిన వైద్యం గురించి డాక్టర్ కిరణ్ కుమార్ మీడతో మాట్లాడారు. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఓ రోగి పేరు పి నరసింహరావు. గత నెల 23వ తేదీన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో అత్యవసర విభాగానికి వచ్చాడు. గొంతులో తీవ్రమైన దగ్గు, ఆయాసం, గుండె నొప్పి, గుండె మంటతో బాధపడ్డాడు. అతిగా మద్యం సేవించడం వలన వాంతులు చేసుకున్నాడు. వాంతుల దెబ్బకు అన్న వాహికలో చీలిక వచ్చింది. ఆ చీలిక కాస్త ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. దాన్ని ఎండోస్కోపీ ద్వారా వైద్యం అందించి మందులతో ఆరోగ్యవంతం చేసినట్లు ఆయన చెప్పారు. వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ కు వైద్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో వైద్యం అందించి రోగికి ఉపశమనం కలిగించారని ఆయన వివరించారు. హాస్పిటల్ కూడా ఎక్కి దిగి ఎవరు పట్టించుకోక ఇబ్బంది పడుతూ తీవ్రమైన దగ్గు, ఆయాసం, గుండె నొప్పి, గుండె మంట వీటితో సెప్టిక్ షాక్లోనే వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. దట్టు మీడియాస్టెనైటిస్ కానీ అలానే ప్లూరోలిఫీన్ కూడా ఉంది. ఏ ఆహారం కూడా మిగుడుబడిన స్టేజ్లో తినలేక ఇబ్బంది పడుతూ, ఏ కొద్దిగా తిన్నా కూడా దగ్గు రావడం, ఆయాసం రావడంతో చాలా ఇబ్బందులు గురయ్యాడు. ప్రాథమికమైన పరీక్షలు చేసిన తర్వాత సిటీ స్కాన్ చెస్ట్ ఎన్ చేసిన తర్వాత ఈసోఫాగస్ బ్రాంకల్ ఫిస్టుల్ లాగా ఒక డయాగ్నోసిస్ టెంటేటివ్గా పెట్టారు. ఆ తర్వాత అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్న క్రమంలో ఈసోఫాగస్కోపీ, అపరిజి ఎండోస్కోపీ అంటారు, అది కూడా చేయడం జరిగింది. దాంట్లో వర్టికల్ టేర్ ఉంది. దీన్ని యూజువల్గా బోన్హెస్ సిండ్రోమ్ అంటారు, అంతే కదా, బోన్హెస్ సిండ్రోమ్ అంటారు. దీన్ని యూజువల్గా చాలామందికి స్పాంటేనియస్ రప్చర్ ఆఫ్ ఈసోఫాగస్ అంటారు. దాదాపు 20 సెంటీమీటర్ల ఈసోఫాగస్ అప్పర్ ఎండ్ ఆఫ్ ది స్టమక్ వర్టికల్గా ఒక చీలికలాగా వచ్చేసేసి అక్కడి నుంచి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేసేసి చాలా ఇబ్బందులు పడతాం.
దీన్ని కన్సర్వేటివ్గా మేనేజ్మెంట్తోనే వీళ్ళు మన పేషెంట్ రికవర్ అవ్వడం జరిగింది. ఒక్కోసారి స్టెంట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది, కానీ ఒక్కోసారి ఇబ్బంది పాలయ్యి ఒక్కోసారి ఎక్కువ రక్తం కప్పుకొని హిమటమిసిస్ వచ్చి చనిపోయిన పేషెంట్లు కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. బట్ ఈ పేషెంట్ అయితే హిమటమిసిస్ రాలేదు, కానీ ఇన్ఫెక్షన్ అయితే బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ లంగ్ ఇన్ఫెక్షన్ కానీ ఆ మీడియాస్టినైటిస్ అన్ని తగ్గినాయి. స్లోగా ఈ అల్సర్ కూడా విత్ మెడికల్ మేనేజ్మెంట్ మంచి యాంటీబయాటిక్స్ కానీ యాంటాసిడ్స్ కానీ తెనాలి గంగానంపేట బట్టవారి వీధిలో ఆర్ఆర్ మొబైల్ షాప్ లో ఈరోజు ఉదయం చోరీ చేసిన గుర్తు తెలియని దుండగులు షాపులో ఉన్న 1800 రూపాయల నగదు మరియు 6 మొబైల్ ఫోన్స్ ని దొంగతనం చేసిన దుండగులు. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టిన 2 టౌన్ పోలీసులు రాత్రి షాప్ క్లోజ్ చేసిన టైంకి షాప్లో మొబైల్స్ అను క్యాష్ పెట్టి వెళ్దాం సార్. మార్నింగ్ షాప్ చేసే టైంకి షాప్ కట్టే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా మిస్సెస్ బయటకు వచ్చి షాప్ చేసే మొత్తం పాలగొట్టుండే అద్దాలు మొత్తం బయటే ఉండవు సార్. మొత్తం అది కూడా నేను కొత్త అద్దం ఇప్పించాను ప్రజెంట్ ఇప్పుడు కాబట్టి అని తాళం ఇవన్నీ తాళం షూటీ తాళం ఇది కొన్ని సుమారు ఎంత విలువ గల సామాగ్రి పచ్చింది మొత్తం అయితే 34,000 రూపాయలు సార్. ఎన్ని మొబైల్స్ పోయినాయండి? 6 మొబైల్స్ అండి. నేను ఇంతకు 500 ఇంతక ఇప్పుడు వేరే మన పక్కన బాబురావు గారి ఇంట్లో ఫోన్ ఉంటుంది 6 రూపాయలు కలిపి 6 ఫోన్ సార్. కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను సార్. ఏమన్నారు వాళ్ళు? సార్ ఇచ్చాను చెప్పారు, చూస్తా అని చెప్పన్నారు సార్. సుమారుగా అమౌంట్ ఎంత ఉంటుంది? 18 క్యాష్ సార్. 18 సంథింగ్ అని అంత పర్టికులర్ పెట్టుకోలేం కాబట్టి కాంబో వేసిన మొబైల్ విలువ సుమారు ఎంత ఉంటుంది? మొబైల్స్ చెప్పింది మా అయితే 30 రూపాయలు ఉంది సార్. అంటే 6 మొబైల్స్ కాబట్టి ఉంచే ఎంత తీసుకున్నా సరే సింపుల్ సింపుల్ తీసుకునే ఉంటాయి కదా సార్. ఇదే ఫస్ట్ టైం గతంలో కూడా జరిగింది? ఫస్ట్ టైం సార్. మొన్న ఫస్ట్ టైం దొరకదు. మీ మొబైల్ పేరు? ఆర్ఆర్ మొబైల్ షాప్ సార్. మీ పేరు? ఆర్ఆర్ మొబైల్స్. నా పేరు సింగరెడ్డి వెంకటేశ్. ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో సహాయపడుతుందని ఏపీలోని భారత స్వాభిమాన్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ డి దుర్గారావు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 10వ ఇంటర్నేషనల్ యోగా డేను ఈ సంవత్సరం యోగా ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. యోగా డేను పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీలోని భారత స్వాభిమాన్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ ది దుర్గారావు మాట్లాడారు. ప్రస్తుత మానసిక ఒత్తిడి, సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతిరోజు కనీసం ఒక అరగంట అయినా శారీరక శ్రమ చేయవలసిందని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ అష్టాంగ యోగాను త్రికరణ శుద్ధిగా సాధన చేసినట్లయితే మంచి రాజయోగంతో జీవిస్తారని తెలియజేశారు. కార్యక్రమంలో విజయవాడలోని యోగాసన స్పోర్ట్స్ స్టేట్ సెక్రటరీ పి ప్రేమ్ కుమార్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.